Muskmelon. So, funny ga unde kada paste chestunna. Funny paste ah? Yes. Okay. So, munduga base cut chestunna. Okay. So, ikkada ice. So, కొంచెం స్మైలీ గా చూస్తున్నామండి. ఫన్నీ ఫేస్ కాబట్టి అవుతూనే ఉండాలి. Yes. Okay. So, దీనికి ఐస్ వచ్చేసి రెండు రౌండ్ సర్కిల్స్ తీసుకుంటున్నాను. Okay. Okay. So, వీటి మధ్యలో క్యారెట్ కానీ నేను ఇక్కడ పప్పాయ తీసుకున్నాను. Okay. కొంచెం ఆరెంజ్ కలర్లో బాగుంటుంది. సత్రాలు లాంటి పళ్ళు బేసిక్గా అంటూ ఉంటారు కదా. అది ఇది వచ్చేసి నోస్. ఓకే. సో ఇది మనం ఫుడ్ పిక్స్తో ఫిక్స్ చేసేద్దాం. సో తర్వాత సో చెవులు కూడా వచ్చేసి కొంచెం రౌండ్గా ఉన్న బ్రింజాల్ తీసుకున్నాను. ఓకే. సో ఇవి కూడా మనకి ఇక్కడ కావాలి. అక్కడ ముందుగా చుట్టూ పెట్టేసుకుని జోకర్ ఫేస్లా ఉంది. సో పైన జుట్టులా చూపించడానికి ఇలా కొత్తమీర. ఓకే. సో ఇలా వచ్చేస్తా. ఓ అది అలా స్టాండ్ అవుతుందా రాజుగారు? నిలబడుతుంది. సో అలా కట్టేసి ఉంటుంది కదా, ఆ బలంగా మనం. బాగుంది, వెరీ నైస్, బాగుంది. బీరకాయ ఏం చేస్తున్నారు? అది ఆల్రెడీ మనకు షేప్లోనే దొరికింది. అవును, అందుకే బాగుంది అన్నాను. ఓ సో బాడీ అది టోటల్ మొత్తం టోటల్ దాంట్లోనే. ఇంకేం చేసుకోక్కర్లేదా మనం అయితే? జస్ట్ కన్సెషన్ నిలబెట్టేసి డ్రింక్స్ పెట్టి అది నిల్చుంటుందా? పొడుగ్గా ఉంది, బేస్ కట్ చేసుకోవడానికి నిల్చుంటుంది. వెజిటబుల్స్ ఇలా చక్కగా సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ కార్ చేయకుండానే మనకి రెడీ అయిపోద్ది అనమాట. ఓ సో ఇక్కడ యాక్చువల్గా ఇలా వదిలేసుకోవచ్చు. బాగుంది కదా, కాకపోతే దాని ముక్కు వంకర తిరిగినట్టు ఉంది కానీ. క్యారెట్. ఓకే. సో కొంచెం కలర్ అనేది కూడా ఇంకొంచెం బాగా తెలుస్తుంది. ఫుడ్ ఎత్తుకుంటున్నట్టు ఉంటుంది ఇప్పుడు ఈ స్వాన్ మనకి. కోన్ షేప్లో లేకపోతే చిన్న సైజ్ క్యారెట్ ఉంటే మనకు డైరెక్ట్గా కట్ చేసి ఎడ్జ్ కట్ చేసి మనం పెట్టేసుకోవచ్చు. ఓకే. సో అలాగే ఇక్కడ రింగ్స్ పెట్టినాను, లేదంటే దాంట్లోంచి అయినా మనం ఓపెన్ చేయాలి. సైడ్లోంచి జాగ్రత్తగా తీసుకోవాలి. పైనుంచి ఇలా లేపుకోవాలంటే వేరేవేమైనా అటాచ్ చేస్తాం. అటాచ్ చేస్తాం కదా. ఓకే. సో ఇలా వస్తుంది. సో అలా మనకు సూటబుల్ వెజిటబుల్ పడకుండా ఈజీగా రెడీ అవుతుంది. సారీ, మీరు చూపించిన ఇదివరకు ఫ్యాన్స్ అంటే కొంచెం అవి కొంచెం టెక్నిక్ కావాలి, కొద్దిగా కట్ చేసుకోవడానికి, అలా ఆ షేప్ చూపించుకోవడానికి. దీనికైతే అంత ఎక్కువ కష్టపడక్కర్లేదు. అక్కర్లేదు. సో వీటి వెనకాల కొంచెం ఒక చిన్న పీస్ ఇలా పెట్టేస్తే నేను కొంచెం ఓపెన్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. బీరకాయతో కొంచెం కేర్ఫుల్గా అలాంటప్పుడు వేరే పీస్ కూడా అటాచ్ చేస్తుంది కదా. అయిపోయింది.
ఇప్పుడు కార్వింగ్ దోసకాయతోనా ఈరోజు? అవును. ఏం చూపిస్తున్నారు? సింపుల్ గానే స్నోమ్యాన్ చేస్తున్నాను. స్నోమ్యాన్, ఓకే. సో రెండు సైజ్, ఇది కొంచెం పొడవుగా ఉంది, బాడీ షేప్ లో, బాడీ ఇది హెడ్. ఓకే. సో దీంట్లో ఐస్, అలాగే ఈ రెండింటి మధ్యలో నోరు. ఓకే. సో ఇక్కడ కొంచెం బేస్ అనేది కట్ చేస్తున్నాము. అలాగే దీంట్లో కూడా అలాగే ఇక్కడ బాటమ్ లో కూడా నిల్చోబెట్టండి. తర్వాత దీంట్లోంచి హ్యాండ్స్ ఓపెన్ చేస్తున్నా. ఇలా ఓకే. సో దీన్ని కూడా ప్యాన్ పెట్టేసి స్టిక్స్ తో మనం ఫిక్స్ చేసేసాం. సో ఏదైతే బేస్ కట్ చేశానో దీన్ని మనం ఇలా క్యాప్ లా పెట్టేస్తున్నాం. ఐస్ కొరకు క్యాప్స్ కొంచెం చిన్న రౌండ్స్ తీసుకున్నాను. సో డార్క్ కలర్ ఏవైనా బ్రింజాల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు కదా? ఎస్. ఇది క్యారెట్ కార్నర్ పీస్ నోస్ అండి. సో ఈ క్యారెట్ లోనే కొంచెం ట్రిమ్ చేస్తాను చిన్న సైజ్ రౌండ్. ఇంకేంటి? సో ఆ క్యాప్స్ కు మధ్యలో. ఓ, ఐ బాల్? ఎస్. ఓకే. సో ఇది కూడా కొంచెం రౌండ్స్ ఉంది. దీన్ని మనం ఇలా క్యాప్స్ కు మధ్యలో పెట్టాలి. సో ఇలా రెండు కూడా రెడీ చేసుకోవాలి. ఓకే. నోస్ కొరకు అలాగే ఈ రెండు ఐస్ ఇక్కడ మనం ముందుగా కట్ చేసాం కదా. సో రాజు గారు, ఇవాళ దోసకాయతో ఏం చేయబోతున్నారు? దానిపైన ఒక చిన్న ఫ్లవర్. ఫ్లవర్? సో ఇలా మంచి రౌండ్ గా చిన్నగా ఉండేది డార్క్ కలర్ కూడా. కలర్ కూడా? ఓకే, మరి చేస్తే. ఆర్కిడ్ ఫ్లవర్ వేస్తుంది. ఓకే. మధ్యలో ఒకటి కొంచెం అంటే డ్రాప్ షేప్ లో తీసేసా. సో దాని పక్క నుంచి ఇది బార్డర్ లైన్ లాగా. ఓకే. సో దీని పక్క నుంచి ఓకే. సో ఈ వైపు నుంచి ఇంకొకటి. సో ఇక్కడ మనకు బార్డర్ లైన్స్ వేయాలి. ఓకే. సో ఇది అవుట్ లైన్స్ లో మనకు కనిపిస్తుంది. రెండు కళ్ళలాగా లేదా ఒక దీపపు చిన్నది ఉండేలాగా అలా రకరకాల షేప్స్ తెలుస్తున్నాయి దాంట్లో. సో ఆర్కిడ్ ఫ్లవర్ వేస్తాను. ఓకే. ఓకే. సో ఈ రెండింటి మధ్యలో కొంచెం ఇలా హాఫ్ సర్కిల్. సో దీనికి కూడా అవుట్ లైన్. మళ్ళీ దీని కింద నుంచి ఇంకొక. సో ఇక్కడ కూడా ఉంటుందండి. ఓకే. సో ఇక్కడ ఈ పైన నుంచి కూడా ఇంకొక చిన్నగా తీసుకుంటున్నాను. సో ఇలా ఫ్లవర్. ఇలాంటి ఫ్లవర్ ఒకటి ఉందా రాజు గారు? ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అవునా? చాలా బాగుంది. సో కొంచెం ఇక్కడ బేస్ కట్ చేస్తున్నాను. సో మనకు డిస్ప్లే పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. చాలా బ్యూటిఫుల్గా ఉంది రాజు గారు చూడడానికి. ఓకే.